హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్మభూమి అయిన భారత్లో చాలా గొప్ప గొప్ప యుద్ధాలు జరిగాయి వాటి గాథలు ఇప్పటికే మన సనాతన ధర్మం యొక్క గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి భాగవతం ద్వారా మనం ఎన్నో యుద్ధాల గురించి తెలుసుకున్నాం పూర్వం భారతదేశంలో ఒక గొప్ప తపస్సు ఉన్నాడు అతనే ఋషి ముని సనాతన ధర్మం ద్వారా మొత్తం ఎనిమిది మంది చిరంజీవిలు ఉన్నారు వాళ్ళలో మొదటి చిరంజీవి భగవాన్ పరశురాముడు పరశురాముడు భగవాన్ విష్ణు యొక్క ఆరో అవతారం ఇతని పేరు మొదట రామ్ కానీ భగవాన్ శివుణ్ణి ఆరాధించి అతని ద్వారా వరం పొంది రాముడయ్యాడు ఈరోజు మీకు పరశురాముడు ఇంకా బతికే ఉన్నట్టు మనకు దొరికిన కొన్ని ఆధారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని సంవత్సరాల క్రితం బిలాయి అనే పర్వతం మీద పురావస్తు శాస్త్రజ్ఞులకి తొంభై కిలోల బరువు గల ఒక ధనస్సు లభించింది అంటే పరశురాముడు ఇక్కడ తపస్సు చేసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి ధనస్సు అతనిదే అని నమ్ముతున్నారు పరశురాముని తపస్సునికి మెచ్చిన శ్రీ మహావిష్ణు కలియుగం అంతమయ్యేంత వరకు పరశురాముడు జీవించే విధంగా భరమిస్తాడు పరశురాముడు తన తండ్రి మాట ఎప్పుడు జవదాటడు ఒకసారి తండ్రి పొరపాటున తన తల్లిని చంపమని చెప్పినప్పుడు పరశురాముడు తన తల్లిని చంపేశాడు ఫ్రెండ్స్ మహేందర్గిరి పర్వతాన్ని భగవాన్ పరశురాముడు తపస్సు చేసిన పర్వతంగా పిలుస్తారు హిందూ ధర్మం ప్రకారం మహాభారత యుద్ధ సమయంలో పరశురాముడు భీష్మ పతామోహుణ్ణి పిలిచి మహాభారత యుద్ధాన్ని ఆపమని చెప్తాడు పితామహుడు యుద్ధం ఆపడం అసంభవం అని చెప్తాడు ఇది నచ్చని పరశురాముడు మహేంద్రగిరి పర్వతం వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటాడు అదేవిధంగా ఇప్పటికీ కూడా పరశురాముడు బతికే ఉన్నాడని హిందూ ధర్మం చెప్తుంది ఈ మహేంద్రగిరి పర్వతం ఒరిస్సాలోని గజపతి జిల్లాలో ఉంది దీన్ని మున్ని అని పిలుస్తారు ఇక్కడ ఇంకా చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి పరమశివుడికి పరశురాముడు గొప్ప భక్తుడు అయితే తన దైవంతో పరశురాముడు పోరాడవలసి వచ్చింది పరమశివుడు తన భక్తుడికి పరీక్షించడం వలన ఇలా జరిగింది ఈ పవిత్ర యుద్ధం అనేది భయంకరంగా సాగింది చివరిలో పరశురాముడు తన గొడ్డలితో వేగంగా దాడి చేయగా పరమశివుడే నుదుటిపై గొడ్డలు ఇరుక్కుంటుంది పరశురాముడు నైపుణ్యాన్ని గ్రహించిన పరమశివుడు ప్రేమతో పరశురాముణ్ణి హత్తుకుంటాడు ఈ సంఘటనతో పరమశివుడి పేరు కండ పరశుగా మారింది కుంతిపుత్రుడైన కర్ణుడు పరమశివుడి చేత విద్యను అభ్యసించాలని కోరుకుంటాడు అయితే క్షత్రియులకు విద్యను నేర్పకూడదని పరశురాముడు నిర్ణయించుకుంటాడు అప్పుడు కర్ణుడు తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుంటాడు తాను క్షత్రియుడను కానని పరశురాముడితో చెప్తాడు కొంతకాలం తర్వాత నిజం తెలుసుకున్న పరశురాముడు కోపంతో ఊకిపోతాడు కర్ణుడు నేర్చుకున్న విద్యలేవి అవసరానికి ఉపయోగపడవని అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్యలు అక్కడకు రావని పరశురాముడు శపిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించడానికి ఈ శాపమే కారణమైందని పురా చెబుతున్నాయి ఆయన ఎంతటి ప్రాచీనమైన వాడంటే త్రేతాయుగంలో రాముణ్ణి ద్వాపరలో కృష్ణుణ్ణి కూడా కలుసుకున్నాడు సీతా స్వయంవరం సమయంలో రాముడితో యుద్ధం చేశాడు అయితే కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించి అంగీకరించాడు కృష్ణుడితో పాటు ఉన్న అర్జుణ్ణి కూడా గౌరవించాడు అంబరు వివాహం చేసుకోవడానికి భీష్ముడు తిరస్కరించినప్పుడు ఆమె పరశురాముణ్ణి ఆశ్రయించింది తనకు విద్య నేర్పిన గురువు అయినప్పటికీ తన ప్రతిపాదనను అంగీకరించకపోవడం వల్ల వారి మధ్య తీవ్రమైన పోరు జరిగింది చివరికి భీష్ముని ప్రతాపం పట్ల ప్రసన్నుడైన పరశురాముడు ప్రపంచంలోనే మహాయోధుడిగా పేరు పొందుతాడనే వరాన్ని అనుగ్రహించాడు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి